హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ లో శివబాలాజీ గారు విన్నర్ అయ్యారు. దాని ద్వారా అతనికి 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ వచ్చింది. సెక్షన్ 56 సబ్సెక్షన్ 2 ప్రకారం ఇతర సోర్సెస్ నుంచి వచ్చే ఇన్కమ్ మీద ట్యాక్స్ పడుతుంది. ఉదాహరణకు మన దేశంలో ఈ సెక్షన్ ప్రకారం లాటరీలు, గుర్రపందాలు, క్రాస్వర్డ్ పజిల్స్, కార్డ్ గేమ్స్, లీగల్ జూదము వీటన్నింటిపై ఈ ట్యాక్స్ పడుతుంది. అలాగే ఫైనాన్స్ యాక్ట్ 2001 ప్రకారం కార్డ్ గేమ్స్ మరియు ఏ ఇతర గేమ్స్ అయినా సరే టీవీలలో ఆడినా, టీవీలలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా డబ్బు సంపాదించినా, అలాగే ఏ ఇతర ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా అయినా సరే ప్రైజ్ మనీని సంపాదించినా సరే మొత్తం ట్యాక్స్ 30.9% పడుతుంది. ఈ 30.9%లో అన్ని ట్యాక్సులు వస్తాయి. అంటే కృషి కళ్యాణ్ సెస్ ట్యాక్స్ లాంటివన్నీ ఈ 30.9%లోనే వస్తాయి. శివబాలాజీ గారికి 50 లక్షల మీద 30.9% ట్యాక్స్ పడింది. అంటే 15,45,000 రూపాయలను వాళ్ళు ఆల్రెడీ డిడక్ట్ చేసుకున్నారన్నమాట. అంటే అతనికిచ్చింది 34,55,000 రూపాయలు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఎనీవే, ట్యాక్సులు కట్టడం మన బాధ్యత కదా. అందులో భాగంగానే ఈ ట్యాక్స్ను కూడా కట్ చేసి మరీ ఇచ్చారు. దీన్నే డిడక్షన్ ఎట్ సోర్స్ అంటారు. గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇలాంటి ట్యాక్సులను ఖచ్చితంగా సోర్స్ దగ్గరే డిడక్ట్ చేయవలసి ఉంటుంది. అంటే ట్యాక్స్ కట్ చేసుకునే అతనికి డబ్బులు ఇవ్వాలన్నమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇలాంటి మరింత సమాచారం కోసం, ఫన్నీ వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.